అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా తర్వాత తుపానుగా మారనుంది. కేరళ కర్ణాటక తమిళనాడులకు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా ఋతుపవనాలు మరింత చురుగ్గా కదలనున్నాయి. లక్షద్వీప్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం బలపడి ఆదివారం ఆగ్నేయ తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా తర్వాత 24 గంటల్లో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు మరింత చురుగ్గా కదలనున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సోమవారం నాటికి కేరళలోని మిగిలిన ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలు, తమిళనాడులో కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించనున్నాయి. కాగా అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే క్రమంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ మేరకు యెల్లో మెసేజ్ జారీ చేసింది. ఈ నెల 13 వరకు కేరళ, కర్ణాటక కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లక్షద్వీప్ నుంచి కర్ణాటక వరకు తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కేరళలోని మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు వరద ముప్పు ఉందని తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతేడాది ఋతుపవనాల సీజన్లో కేరళలో వరదలు సంభవించి వందల మంది మృత్యువాత పడ్డారు. డ్యాములు కొట్టుకుపోయి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ అనుభవాలను పరిగణలోకి తీసుకున్న కేరళ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. తాలూకా స్థాయిలో విపత్తులను ఎదుర్కొనేందుకు ఆరెంజ్ బుక్ను సిద్ధం చేసిన అధికారులు దాంట్లో 30 శాఖలను భాగస్వామ్యం చేశారు. వరదలను ఎదుర్కొనేందుకు ఆరెంజ్ బుక్ రూపొందించడం ఇది తొలిసారి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. వచ్చే 3 రోజుల్లో తుఫాన్గా మారుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో కేరళ నుంచి మహారాష్ట్ర, గోవా తీరం వరకు భారీ వర్షాలకు అవకాశముందని నిపుణులు హెచ్చరించారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.